ఆమె ఓ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఓ ముఖ్యమంత్రి గారాల సోదరి. తండ్రి అకాల మరణం చెంది అన్న జైలు పాలైన వేళ బాధ్యతను తలనెత్తుకొని పోరాడిన ధీరవనిత నమ్ముకున్న ప్రజల కోసం, పార్టీ కోసం ఏకంగా 3,112 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సాహసి అన్నకు తోడుగా, అన్నకు అండగా, అన్న కోసం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో తాను ఓ ముఖ్య భూమిక పోషించారు. ఆమె సింహాసనంపై సోదరుని చూసి చిరునవ్వులు చిందిస్తున్న జగన్ ముద్ర చెల్లెలు షర్మిల. ఆ ధీరవనిత పుట్టినరోజు నేడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల కుటుంబంతో కలిసి ఘనంగా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి పార్టీకి ఊపిరిపోయడాన్ని పలువురు గుర్తుకు తెచ్చుకున్నారు. వైసీపీ అధికారం చేపట్టడంలో తను కీలకంగా వ్యవహరించారని ఆమె సేవలను కొనియాడారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి బాటలో 3,112 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారని, ప్రపంచంలోనే ఇంత దూరం పాదయాత్ర చేసిన తొలి మహిళగా చరిత్రకెక్కారని కొనియాడారు. వైసీపీ పార్టీ కోసం షర్మిల ఎన్నో త్యాగాలు చేశారు. మహిళయుండి మగవారికి ధీటుగా పాదయాత్ర చేశారు. పాదయాత్ర సమయంలో కుటుంబానికి, పిల్లలకు నెలల పాటు దూరమయ్యారు. పాదయాత్ర సమయంలో మోకాలి గాయంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అన్నిటికీ మించి ప్రతిపక్షాలు గుప్పించే నీచ ఆరోపణలను ఎంతో మానసిక ధైర్యంతో ఎదుర్కొన్నారు. తనను, తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా పుకార్లు సృష్టిస్తే మానసిక వేదనకు గురయ్యారు. తన భర్త, పిల్లలు తలదించుకునేలా తన మీద ఎదుటివారు చేసే కామెంట్లను భయపడకుండా పోలీసులను ఆశ్రయించి శభాష్ అనిపించుకున్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు పాలిటిక్స్ లో యాక్టివ్ గా పాల్గొన్న షర్మిల తరువాత పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు. ఎన్నికల్లో పోటీ చేస్తారని, రాజ్యసభకు వెళతారని జగన్ ప్రభుత్వ పనులతో తీరిక లేకుండా ఉండటంతో పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యతను షర్మిల చూస్తారని, ప్రచారం జరిగినా ఇంతవరకు ఏది కార్యరూపం దాల్చలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడిన నాయకులందరికీ జగన్ ఏవో పదవులు కట్టబెడుతూనే ఉన్నారు. రోజా, వాసిరెడ్డి పద్మ, చివరకు లక్ష్మీ పార్వతికి సైతం పదవులు లభించాయి. కానీ షర్మిలకు మాత్రం ఇంతవరకు ఏ పదవి లభించలేదు. అందరికీ న్యాయం చేస్తున్న జగన్ కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన షర్మిలకు న్యాయం చేయాలని వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. మరి జగన్ మనసులో ఏముందో చూడాలి. 1,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అన్న కష్టంలో పాలు పంచుకున్న షర్మిలకు 66 టీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.